ఈరోజు మీకు ఈ వీడియోలో సజ్జదోశ ఎలా చేయాలో తెలియచేస్తున్నాను. ఈ సజ్జదోశ చాలా హెల్దీకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్. వీటికి కావాల్సినటువంటి పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు, పప్పు అయినా కావచ్చు గుళ్ళైనా తీసుకోవచ్చు, అలాగే 3 కప్పులు సజ్జలు. ఒక కప్పు మినప్పప్పు అయితే 3 కప్పులు సజ్జలు, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు సరిపడినంత. ముందుగా మినప్పప్పుని సజ్జల్ని 5 గంటల పాటు మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకున్నటువంటి ఈ మినుముల్ని సజ్జల్ని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిలో మీరు చూస్తున్నారు కదా, ఇలా పిండి ఉంది కదా, ఈ పిండిలో సరిపడినటువంటి నీళ్లు పోసుకోవాలి. మనం దోశపిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే లిక్విడ్గా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ సజ్జ పిండిని స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకొని వేడి అయిన తర్వాత దోశ వేసుకోవాలి. ఈ దోశ క్రిస్పీగా కావాలన్నా వేసుకోవచ్చు, అలాగే మందంగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇలా వేసినటువంటి దోశ పైన తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేసుకొని కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి దోశ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ దోశని. సజ్జ దోశ, జొన్న దోశ ఇవి చాలా ఆరోగ్యకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్. ఎలాంటి పేషెంట్లైనా కానీ ఈ దోశల్ని తినచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు దోశ తినాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. వాటిలో రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని. వీటిలో సజ్జలు షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి ఈ సజ్జలు అనేవి ఎక్కువగా షుగర్ పేషెంట్లు తీసుకుంటే మంచిది. అలాగే అందరికీ కూడా ఈ సజ్జ దోశలు చాలా రుచికరవంతమైన బ్రేక్ఫాస్ట్గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా సజ్జ దోశ మనకి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు నాన్ స్టిక్ ప్యాన్ పై ఉంచుకొని తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ సజ్జ దోశ క్రిస్పీగా కావాలన్నా వస్తుంది, అలాగే మెత్తగా కావాలన్నా పోసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో.